యాకోబు మూడు రెండు ఆరు వచనాలు ఆరు నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చుపెట్టబడును నెంబర్ వన్ వర్డ్స్ కెన్ కరప్ట్ సీదా నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు సో you see that now how many of you want to avoid corruption the lord is renewing and telling practice this again practice this again yes this is a very powerful sermon you need it this is like a spine you need it okay number two corruption through vision so vartha aru iravirindu mudu. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు అంతయు చీకటిమయమై ఉండును నీలో వెలుగు చీకటి అయి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది దేహమునకు దీపము కన్నే అందరూ నాలుగు అనండి తర్వాత కన్ను అనండి దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమై ఉంటుందంట యువర్ బాడీ విల్ బి ఫిల్డ్ విత్ లైట్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బ్లస్సింగ్ యు విల్ ఎంజాయ్ యువర్ బ్లస్సింగ్ నువ్వు ఆశీర్వదించబడి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడి అందుకే ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది దేవుడు ఆనందిస్తాడు కరప్షన్ త్రూవీషన్ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతా ఇవి వెలుగుమై ఉండును ఇరవై మూడు

ఒక కేంద్రిక ఉండాలంట ఒక గురి ఉండాలంట ఓకే నేను చదువుకుంటాను చదువుతో పాటు నేను వాక్యాన్ని తెలుసుకుంటాను ఓకే నేను కొన్ని చూడను ట్రైన్ చేసుకోవాలా ఫోకస్ ఎందుకంటే నీ వెలుగు చీకట అయిపోతే ఆ చీకటి చాలా గొప్పదంట చీకటి గొప్పదంట చూడండి వెలుగు కూడా కాదు చీకటి అయిపోతే పర్లేదు చీకటి గొప్పగా అయిపోతుంది అంట ఫోకస్ నాలుగుతో పాటు ఫోకస్ దర్శనం గురి నీకు వాగ్దానం ఇచ్చింది దేవుడు నమ్మదిగినవాడు ఆర్ అన్స్టాపబుల్ నేను ఎవరు ఆపలేరు బలము లేదు అధికారము లేదు నేను చేయగలడు డైవర్ట్ గుర్తుందా ఎలా డైవర్ట్ చేశాడు ఇజ్రాయిల్ని పక్కన ఎవరిని పెట్టాడు మోయహులో యవ్వనమైన అందమైన స్త్రీలను నించోపెట్టాడు అంటారు ఎవరిచ్చారు ఈ సలహా తెలుసా ఎవరు బిలాము ఎవరి ప్రవక్త యహోవా దేవుని ప్రవక్త అయిన బిలాం ఆయనకు తెలుసు దీన్ని ఎవరు ఆపలేరు దేవుడు ఇచ్చాడు దీన్ని ఆపడం నా వల్ల కాదు సైతాన్ వల్ల కూడా కాదు అయితే నీకు ఒక సలహా డైవర్ట్ చేయి కానీ బిలాం పశ్చత్తాపడలే దావిత పశ్చాత్తాపడ్డాడు సౌలు పశ్చాత్తపడలే అందుకే నేను అనేక సార్లు చెప్తాను ఒక గొప్ప మర్మము ఏంటో తెలుసా ఒక పదాన్ని మర్చిపోకూడదు ఏంటి పశ్చాత్త రెపాంట్ పశ్చాత్తాపం ఏం చేస్తారు తెలుసా నీవు కోల్పోయిన దానికి మళ్ళీ నీకు రెండట్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఆ ఈస్ పవర్ఫుల్ లేదా ఫరోలాగా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా కొడుకు శవాన్ని పక్కన పెట్టేసి మళ్ళా యుద్ధానికి వెళ్ళాడు అంటే అతని గురంతా దేని మీద ఉంది దేని మీద ఉంది ఏమయ్యాడు వెనక్కి వచ్చాడా ఏమయ్యాడు మునిగిపోయాడు హీ లాస్ట్ హిమ్సెల్ఫ్ నేను అందుకే నీ షుడ్ అండర్స్టాండ్ ఎ ఈ నీస్ టు షిఫ్ట్ యువర్ ఫోకస్ మేబీ అతని ఫోకస్ మార్చడానికి అవకాశాలు దొరికాయేమో అందుకే వీ కాల్ స్పిరిట్ ఆఫ్ ఫరో విల్ నెవర్ చేంజ్ కరప్షన్ త్రూ విజన్ ఈ రోజు నుంచి మీ గురి తేటగా తిన్నగా ఉండును యువర్ ఫోకస్ పర్ఫెక్ట్ అందుకే దానికోసం ప్రేర్ చేసుకోవాలి అంటే మొదట ప్రేయర్ పాయింట్ దేనికోసం చేసుకోవాలి ఒక ప్రేయర్ పాయింట్ చేస్తాను మీకు నాలుక రెండోది గురి ద విజన్ నెంబర్ త్రీ డిస్హానర్ డిస్హానర్ మొదటిది నాలుక రెండోది కన్ను మూడోది ఏంటి యా ఇది ఆర్ టు డిసార్నర్స్ ఐఎమ్ కవరింగ్ ఒక డిసార్నర్ ఏమో పీపుల్ని ఎలా చూడాలా ఇదేమో ఫైనాన్షియల్ డిసార్నర్ ఎవరికైనా నేను ఇస్తాను అని ఇవ్వలేదనుకో డబ్బులు నువ్వు ఎవరికైనా నేను ఇస్తాను అని నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో ఇఫ్ యూ సే దట్ యూ విల్ గివ్ టు సాంబడి అండ్ యూ డోంట్ గివ్ ఇట్ ఏమవుతుంది తెలుసా వాట్ విల్ హ్యాపన్ టు యూ లిమిటేషన్ వస్తుందంట ఏమొస్తుందంట పరిమితి అనండి లిమిట్ అయిపోతా ఉంటున్నావు ఎవరికైనా ఇస్తానని ఆలస్యం చేసినా అంతకంటే తక్కువ ఇచ్చినా లేకపోతే ఎవరికైనా ఏదైనా పాడైపోయింది ఇచ్చిన కరప్టెడ్ థింగ్స్ ఇఫ్ యూ గివ్ కరప్టెడ్ థింగ్స్ ఏమవుతా తెలుసా దెన్ దర్ ఛాన్సెస్ ఫర్ యూ యువర్ హోలీ నేచర్ విల్ బి కరప్టెడ్ ఇస్తానని ఇవ్వకపోతే ఏం కరప్ట్ అవుతుందంట నీ పరిశుద్ధ జీవితం కరప్ట్ అవుతుంది దావితో గురి పెట్టుకున్నాడు నేను అందరికంట గొప్ప మందిరం కట్టాలా భూలోకంలో అందరికంట దీనికోసం యుద్ధాలన్నీ చేసి దేశాల డబ్బు పోగేసి దీనికి ప్రపంచమంతా కూడా డబ్బు పోగేయాలని చెప్పి యుద్ధాల్లో విజయం ఇస్తున్నాడు దేవుణ్ణి బలం అడిగాడు నాకు యుద్ధాల్లో విజయము దావిదో ఒక మాట అంటాడు నా వ్రేళ్లకు ఆయన నేను ఏమి నేర్పించాడంట యుద్ధం నేర్పించాడు ఎందుకు అడిగాడంట నేను వాటిని జయించి మందిరం కట్టాలా ఒక యుద్ధం ఉంది ఒక యుద్ధం జరుగుతుంది వెళ్ళలేదు బాధ్యత ఉంది కదా గొప్ప దర్శనము బాధ్యత బలం ఉంది ఏం చేస్తున్నాడు మీద తిరుగుతున్నాడు అలా తిరుగుతున్నాడు ఎప్పుడైతే ఇవ్వాలనుకున్నది ఇవ్వకుండా ఆలస్యం చేసినా మర్చిపోయినా ఏం కరప్ట్ అవుతుంది పరిశుద్ధ జీవితం దావీదు మహాపరిశుద్ధుడు వాక్యాన్ని బట్టి జీవించినవాడు యవన కాలంలో వాక్యాన్ని చూసి శోధనలు జయించినటువంటి దావీదు ఏం కరప్ట్ అయిపోయింది హోలీ నేచర్ కరప్టెడ్ గుర్తు మీరు ఎదిగి పడిపోయినోడు వేరు ఎదగకుండా పడిపోయినోడు వేరు ఎదిగి పడిపోయినోడు మళ్ళా లిగిస్తాడు ఎదగకుండా పడిపోయినోడు మళ్ళా లేగలేడు అందుకే ఎదిగి పడిపోయినోడిని ఎక్కువ విమర్శించక హీ మే పాప్ అప్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ సో వెన్ యూ గ్రో అండ్ ఫాల్ డౌన్ యూ విల్ కమ్ బ్యాక్ నరపుత్రుడా ఇదిగో ఎరుషిలేములో రొట్టెను ఆధారమును లేకుండా చేసినందున యా నీళ్ళు కొలచొప్పున చొప్పున విస్మయం అందరు చూడండి నీళ్లు మోసి తెచ్చుకుంటారు ఆ బావి నుంచి తెచ్చుకోవాలా అక్కడి నుంచి మోసుకోవాలా నీళ్ళు ఐ విల్ బ్రేక్ ద సాఫ్ ఈ బ్రెడ్ ఆఫ్ బ్రెడ్ బై వెయిట్ అండ్ విత్ కేర్ రొట్టె ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తునిక ప్రకారము బహుచింతతో రొట్టుపు చింతరండి అరే కొంచే ఉంది షుడ్ బి లిమిటేషన్ సాంబడి ఈస్ బ్రేకింగ్ లిమిటేషన్ టుడే లిమిటేషన్ ఫోర్ హైట్రైడ్ హైట్రైడ్ తెలుగులో ఏమంటారు ద్వేషం ద్వేషం ఎందుకంటే పనులు అలాగ ఉన్నాయి ఎవడు ఉండడు కానీ మనం దేంతో నడుచుకోవాలా ఓకే హెయిట్రెడ్ ఏమిస్తుంది ద్వేషం ఏమి ఇస్తుంది హెయిట్రెడ్ గివ్స్ ఎ క్రూయల్ నేచర్ ఒకవేళ వాళ్ళ మీద ద్వేషం అలా పెట్టేసుకున్నాం అనుకో అది నీకు ఒకలాంటి క్రూరమైన బుద్ధి వస్తుంది అంట హైట్రెడ్ కరప్ట్స్ ద హామ్లెస్ నేచర్ ఆఫ్ మ్యాన్ హెయిట్రెడ్ కరప్ట్స్ చూడండి శిష్యులకి ఆయన చెప్తాడు మీరు వలె నిష్కల్మషంగా ఉండండి వలె వివేకంగా ఉండండి అంటే ఎవరికి హాని చేయొద్దు హాని చేయ దేవుడు కూడా మనము హాని చేయని వారిలా పరిశుద్ధులుగా మనం తయారు చేయలేనటువంటిది ఆయన చెత్తమంట పీపుల్ బ్లేమ్లెస్ అండ్ హామ్లెస్ హోలీస్ బ్లేమ్లెస్ అండ్ హామ్లెస్ మన దేవుడు మనం తప్పులు చేస్తే మనకి హాని చేయకుండా ఆయన మీద వేసుకొని శిక్ష ప్రాణం పెట్టాడు ఓ మే హీఈస్ మోర్ దెన్ హామ్లెస్ ఆయన హాని చేయకపోవడం కాకుండా తప్పుల మీద వేసుకున్నాడు ఆ స్వరూపంలోకి మారడానికి అంటాడు అంత కష్టం ఆయన మన ఎన్ని మన జీవితకాల పాపాలన్నీ మీద చేసుకున్నాడు వేసుకొని ఆయన నీతిని మనకిచ్చి మన భరితా ఉన్నాడు లోక పాపాన్ని భరిస్తున్నాడు నువ్వు ఒకరిని భరించలే పోతున్నావు ముగ్గురు భరించలేబోతున్నావు ఇద్దరిని భరించలేబోతున్నావు కానీ ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు తప్పు మార్గంలో ఉన్న దాన్ని తిప్పడానికి వచ్చాడండి లుక్సస్ ఈస్ చేంజింగ్ దేర్ మైండ్ సెట్ టుడే ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ యువర్ గోల్ అండ్ డెస్టినేషన్ కరప్షన్ ద్వేషము మొదటి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంట నరహంతకుడు అంట అంటే ఎప్పుడైతే ద్వేషం పెరిగిందో మనలో ఏం పెరుగుతుంది నీలో ఏం పెరిగింది క్రుయల్ నేచర్ బయటికి రాలేదు హైట్రెట్ హైట్రెట్ గివ్స్ నేచర్ ఎన్ని జయించాలంటే తెలుసా ప్రార్థంతో పాటు మేక్స్ యూవర్కమ్ క్రీస్తుని సాక్ష్యం చెప్తే అప్పుడు క్రీస్తు నీలో ఎదుగుతాడు వాక్యము నీలో హెచ్చం పడుతుంది ఆ దాని ద్వారా చెప్పడం ద్వారా ఉపయోగపడతాడు లేదు తర్వాత సంగతి కానీ ముందు నువ్వు నువ్వు ద అంటాట్ విల్ టీచ్ యూ అట్ టెస్టిమోని దేవునికి ఇవ్వడమే కాదు దేవుని మందిరానికి రావడమే కాదు విధేయతే కాదు పరిశుద్ధతే కాదు టెస్టిమోని మేక్స్ యూ ఓవర్కమ్ మెనీ థింగ్స్ సాక్ష్యం నేను చెప్పాను కదా దేవుని అంగీకరించడము ఆయన రక్తాన్ని అంగీకరించడం రక్తము సాక్ష్యము రెండు చూసాం మనం ఎట్ టెస్ట్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇట్ మేక్స్ యూఎన్ ఓర్కమ్ ఓర్కమ్ మీరు అందరూ ఎలా మారాలా సాక్షులుగా అంటే బస్సులో కూర్చున్న సంతోషంగా ఎవరన్నా బంధువులు ఉన్నా ఎలా సాక్ష్యం పంచుకోవాలి ప్రభు ఒక మార్గం తెరు ఇదొక అవకాశం షేర్ ఎట్ సో వాళ్ళు కూడా రేపు పొద్దున్న క్రీస్వరూపంలో ఎదుగుతారు ఈ వాక్యాన్ని చదువుకుని వారి జీవితాన్ని చేసుకుంటారు సో దాట్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ ప్లేస్ హైట్రెట్ గివ్స్ యుర్ క్రియల్ నేచర్ ఇట్ కరప్ట్ ద హార్మ్లెస్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు నేను ఎవరి జోలుకెళ్ళను ఎంత ఎందుకు ఎవరితో పెట్టుకోను నో 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 దేవుడు నిన్ను కావాలని ఎక్స్పోజ్ చేస్తాడు అందుకే నిన్ను భూలోకంలో పెట్టాడు కావాలని ఆ ఏడిపించేవాడిని ఆ ఇబ్బంది పెట్టేవాడిని అక్కడ పెడతాడు పెట్టి వాడిని ఏడిపించేటట్టు చేసి మీద ద్వేషం వచ్చేటట్టు చేసి ఆ ద్వేషాన్ని జయించాలంటాడు పక్కన చెప్పండి ట్రైనింగ్ తప్పదానండి కనీ కని హోళ్ళం ఐ మీన్ ట్రైనింగ్ తప్పదు నేను వెళ్ళను నేను ఎదకుండా ఎప్పటి చోళ్ళు కలగండి గదిలోనే ఉంటాను తప్పదు అమ్మో ఒకప్పుడు వాళ్ళు అద్వేషించే వాళ్ళు అది తిట్టేవాళ్ళు ఆ ఇబ్బంది పెట్టేవాళ్ళు మధ్యలో పెడతాడు పెట్టు ఎదుగు అంటాడు అమ్మో నేనేమి లేదు వాళ్ళని ప్రేమించి క్రీస్తు భరించినట్టు భరించి ఎదగాల తప్పదో పక్కన వాళ్ళు చెప్పండి ఇందులో తప్పించుకునే మార్గం లేదు అని చెప్పండి యూ ఇక నాటేప్ అకేప్ ఆ దుష్టు ఆ దుష్టు కావాలని తయారు చేశాడు తేచి నీ ముందు పెట్టాడు ఎందుకు నీలో ప్రేమ పెంచడానికి నేను సాగదీయడానికి నేను అప్పటి జోలికి వెళ్ళను కుదరదు నువ్వు వెళ్ళకపోయాడు నీ జోలికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి ఎ డిజైన్ పర్సన్ ఫర్ యూ హీ స్పెసిఫికల్లీ డిజైన్ అండ్ మేక్ యూ గ్రో ఇన్ లవ్ ఎదగాల్సిందే పక్కన చెప్పండి నీకు వేరే మార్గం లేదు ఎదగాల్సిందే అనండి న్యూస్ పేపర్ అన్ని చేసేసారు అమ్మయ్య అయిపోయింది ప్రభు అంటే లాస్ట్ కొన్ని అసలు ఏం సిలువ రవ్వ నీ చెత్తమైతే తొలగించాయినా అయినా మళ్ళీ లాస్ట్లో అందుకోసమే పుట్టాను కదా తప్పదు ఏం చేశాడు ప్రార్థించి బలం పొందుకొని తప్పదు ఎదిగడా లేదా జయించడా లేదా అప్పుడు దూత వచ్చి బలం ఇచ్చిందా లేదా నీకు ఇప్పుడు లేదు కానీ నీవు ప్రార్థించి మొక్కితే దేవుడు బలాన్ని ఇస్తాడు స్ట్రెంగ్ కమింగ్ ఫ్రమ్ హై పవర్ ఈస్ కమింగ్ టు యూ ఈస్ నేను అడిగాను ప్రమో ఇలా అంతా ఎందుకు పెట్టాను అడిగాను ఎడానికి పారిపోతున్నాను అంటే కుదరదో జయించాల్సిందే అందుకనే పొద్దున లేచి ప్రార్థన వాక్యమా పద లేకపోతే ఆ వాక్యం ప్రార్థన లేకపోతే మనమే అంటే బయటికి చంపకపోయినా అవతల చేసిపోతే ఏమవుతా లోపల నేచర్ హైట్రెడ్ బ్రింగ్స్ క్రియాలిటీ అదే తల్లికి తనకు కావాల్సిన చనిపోతే తప్పు చేసి నా తల్లిని ఇబ్బంది పెట్టి చనిపోయినా తల్లి ఏం కోరుకుంటుంది అది దావిదు తన సొంత కుమారులు చనిపోతుంటే ఆనందించాడా బాధపడ్డాడు ఎక్కెక్కేశాడు అబ్శాల్లో అన్ని చట్ట పనులు చేశాడు కానీ చనిపోతే దొరలి దొరలి చిన్న బాబు చనిపోతే పాసం ఉన్నాడు వికనాడు సం థింగ్స్ బలాన్ని ఇస్తున్నాడు దేవుడు అందుకే ఎలా జీవించాలా విశ్వాసంతో జీవించాలా విశ్వాసం కానిది పాపం వికనాడు అస్కేప్ సంథింగ్స్ కోపం కోపం పెద్ద పెద్ద పనులు కూడా చేస్తుంది యాంగర్ కోపం చంపేస్తుంది ఒక క్షణంలో యాంగర్ కెన్ కిల్ సంథింగ్స్ ఆఫ్ యాంగర్ దీన్ని జనరలైజ్ చేసుకోవద్దు నేను కొన్ని చెప్తాను యాంగర్ కరప్స్ కెన్ కరప్ట్ ద డైజెస్టివ్ సిస్టమ్ కోపము మన జీర్ణ శక్తిని ఇబ్బంది పెడుతుంది హౌ టు కంట్రోల్ యాంగర్ యాకోబు ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై జైమ్స్ వన్ నైన్టీన్ టు ట్వంటీ నా ప్రియ సహోదరులరా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిధానించేవాడునై ఉండవలెను నా ప్రియ సహోదరులరా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు మాట్లాడుటకు నిదానించవాడును కోపించుటకు to speak, slow స్లో టు ఎఫ్ఎస్సీ నాలుగు ముప్పై ఒకటి ఎఫెషియన్స్ ఫోర్ థర్టీ వన్ సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి లెట్ ఆల్ బిటర్నెస్ వ్రాత్ యాంగర్ క్లామర్ ఈవిల్ స్పీకింగ్ బి పుట్ అవే ఫ్రమ్ యూ విత్ ఆల్ మై ప్రార్థించుకోవాలి ఇవన్నీ జరగవు వర్కౌట్ చేయాలి కండరం పెరుగంటే పెరగదు లాస్ట్ మజిల్ అంటే చూసా ఎప్పుడైతే ఇక నా వల్ల కాదని ఎత్తుతావు అప్పుడు పెరిగిద్ది కండ అక్కడ నీకు ఆకలి వేస్తుంది కంఠం పెరిగింది ముప్పై ఏడు ఒక కీర్తన ఎనిమిదో వచనం థర్టీ సెవెన్ ఎయిట్ కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము ఇంట్లో భార్య భర్తల మధ్య కోపాలు పిల్లలు వాళ్ళు బంధువులు కులశీలు మూడు ఎనిమిది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని వీటిని అన్నిటిని విసర్జించారు ప్రే డ్ ఐ సరెండర్ టు యూ టుడే అందుకే ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అందరూ సిద్ధ పార్ట్ నెంబర్ సిక్స్ హానర్ విత్ వర్డ్స్ హానర్ విత్ వర్డ్స్ లుక్స్ అండ్ యాక్షన్స్ ఇతరులను మాటల ద్వారా చూపుల ద్వారా క్రియల ద్వారా గనపరచుట ఎవరైనా మాటల ద్వారా చూపుల ద్వారా క్రియల ద్వారా ఇతరులను అవమానపరచ అవునా కదా యూ సీ పీపుల్ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ హానర్ మొదటి మూడు వచనాలు కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము ఇప్పుడు మీకు ఎందుకు ఈ వాక్యం భరించడానికి బయటికి వెళ్ళి ఇప్పుడు ఈ పక్కన భరించడానికి పిల్లలను భరించడానికి బంధువులు భరించడానికి కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బీట్ టు బార్ అందుకే పక్కన చెప్పండి ఆ ఇబ్బంది పెట్టేవాడు నీకు భరించే శక్తిని పెంచడానికి అనండి ఎందుకు నాకు ఈ టార్చరు టార్చర్ కాదు క్రీస్తు స్వరూపంలో ఎదుగుతున్నావు ఎందుకంటే పర్లోకములో పర్లోకొమ్మలో అన్ని స్వరూపాలు ఏ స్వరూపాలు ఉంటాయంట దట్ ఈస్ ద ప్రాబ్లం ఈ భూమి మీద మనిషి వచ్చిందే ప్రతి మోకాలు వంగల తప్పదు ప్రతి నోరు ఒప్పుకోవాలా గౌరవైనా సరే అంచెలంచెలుగా ఆయన స్వరూపంలోకి వెళ్ళాల్సిందే తప్పదు పక్కన చెప్పండి వేరే రూట్ లేదుగా అండి ప్రార్థించి బలం పొందుకోను సో నీట్ బి కేర్ఫుల్ లెట్ మీ ప్రేరణ జరగడని ఏసయ్యా ఇదిగో ప్రభా నీ కృప నిరంతరముడు నీ కృపగల దేవుడవో ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ఇదిగో ఎవరెవరైతే ఇంకా ఐశ్వర్యంలో సహాయము కావాలో వారికి సహాయము చేయండి వారి ఉద్యోగంలో కొత్త ఉద్యోగాలు వారికి ద్వారము తెరవండి వివాహాల సరాలము చేయండి అయ్యా ఎవరికి వివాహం జరగలేదు వివాహాలు జరిగించండి మరి ప్రత్యేకంగా తలనొప్పి సైనస్ మైగ్రైన్ క్యాన్సర్ ఎయిడ్స్ ట్యూమర్ గెడ్డలు చర్మ వ్యాధి నర్ముల్లో వ్యాధి కిడ్నీలు లివర్ గాల్ బ్లాడర్ రక్తం ఎముకలు తలడించి అరికాలు వరకు ఈరోజు వాకి విని పచ్చదారు కనుక అయా ప్రతి రోగమును తీసివేసి పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి వారు సాక్షులుగా ఉన్నట్లు ఎవరో రుచిపై ప్రార్థిస్తున్నారో వాళ్ళు నూతన ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నా న్యూస్ హీల్ దెర్ బాడీస్ న్యూ స్ట్రెంత్ స్ట్రెచ్ దెర్ లైఫ్ ఆర్థికంగా ఆశీర్వదించండి ప్లస్ దెమ్ హీల్ దెమ్ నజరేయుడైన చెరేయుడైనస్తామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె